चित्तूर जिल्ला रेणिगुंट मंडलम चैतन्यपुरम अटवी प्रांतंलो कूंबिंग निर्वहिस्तुन्न पोलीसुलकु अनुमानास्पद स्थितिलो ओ व्यक्ति पोलीसुलु कनबड्डारु। दींतो पोलीसुलु आ व्यक्तिनि अदुपुलोकि तीसुकुनि विचारिंचगा अतडु ఎర్రచందనం స్మగ్లర్ గా తేలింది। ఆ స్మగ్లర్ వద్ద నుండి ప్రకాశం జిల్లా కొనకలమెట్ట మండలం చిన్నారికట్ల వద్ద దాచి ఉంచిన 35 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్ రావు తెలిపారు। वारी सिबंदी टीम से टास्क फोर्स संबंधित सिबंदी वीलू आ व्यक्ति ने मोटमोट व्यक्ति ने ऐदु तुंगल्नी वाटिनी तीसुकुनी इंफर्मेशन वाले कस्टडी की तीसुकोवडं कस्टडी की तीसुकुन तर्वात लोकल पोलीस मन पोलीस स्टेशन लो सुब्रह्मण्यं गारु श्री सुब्रह्मण्यं इंस्पेक्टर गारिकि अदि अप्पगिंचडं इप्पुडु इन्वेस्टिगेशन अनेटुवंटिदि సుబ్రహ్మణ్యం గారు వారి సిబ్బంది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు। కాబట్టి ఇప్పుడు దానికి ఈ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 43/2021 గా కేసు నమోదు చేసుకున్నారు। కాబట్టి ఇప్పుడు ఎవరైతే టాస్క్ ఫోర్స్ సిబ్బంది కష్టపడి అడవుల్లో మరి వాళ్ళు చేసి పట్టుకొని ఆ వ్యక్తిని మరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెక్యూర్ చేసుకొని మిగతా 35 తుండలను కూడా ఆ గ్రామానికి వెళ్ళి ప్రకాశం జిల్లాకి వెళ్ళి ఆ యొక్క చిన్నారికట్లకు వెళ్ళి హోదా సుబ్బారెడ్డి వీళ్ళందరినీ అతన్ని కూడా కస్టడీకి తీసుకొని తీసుకొచ్చినందుకు సిబ్బందిని నేను అభినందిస్తూ వారికి రివార్డ్స్ ప్రకటిస్తూ ఉన్నాను। దీని వాల్యుబుల్ ఎంత సార్? దీనికి ఇది సుమారు 1707 కేజీలు ఈ వాల్యూ వచ్చి సుమారు 4 రూపాయల దాకా ఉండొచ్చు। ఓకే థాంక్యూ సార్। హోమింగ్ చేస్తున్నటువంటి సమయములో ఈ టాస్క్ ఫోర్స్ ని చూసి ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। పరిగర్త అంటే మా ఓళ్ళు చేజ్ చేసి ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది। స్టార్ట్ అయ్యింది। ఆ వ్యక్తి పేరు కోకట్ల రమేష్ రెడ్డి। ఇతను చేసి మా వాళ్ళు పట్టుకున్న తర్వాత అతన్ని విచారిస్తే అతను ఈ ఒక 5 లాగ్స్ ఎర్రచందనానికి సంబంధించినటువంటి లాగ్స్ 5 అక్కడ ఆ పొదల్లో అతను చూపిస్తే అతన్ని ఆ లాగ్స్ ని సీజ్ చేసుకోవడం జరిగింది। అటు తర్వాత మళ్ళా అతన్ని ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకెవరన్నా ఉన్నారా ఈ చేసినటువంటి వాళ్ళు చెప్పమని చెప్పేసినని అడిగినప్పుడు అతను ఇంకా 35 ఎర్రచందనం దొంగలు అదే లాగ్స్ ఈ ప్రకాశం జిల్లాలో కొనకాలమిట్ల మండలం చిన్నారికట్ల అనేటువంటి ఆ గ్రామములో ఒక భూమిలో అంటే ఒక పెద్ద గుంత ఒకటి తీసేసి ఆ గుంతలో ఇవన్నీ కూడా దాచిపెట్టినట్టుగా చెప్పడం జరిగింది। అయితే దానికి ఆ విధంగా చేయటం అనేటువంటిది ఈ పుల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆ వ్యక్తి ఈ ఇవన్నీ కూడా అతను ఇతను వీళ్ళంతా కూడా అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక రైతు అతని యొక్క సహాయంతో అతనికి అక్కడ ఉన్నటువంటి ఆ పొలములో ఈ గొయ్యి తీసేసి ఈ 35 దొంగలు దాంట్లో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇక్కడ మీరు చూసినటువంటి దొంగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో పెట్టేశారు। జేసీబీ పెట్టేసి దాన్ని తీసి గుంత చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి పెట్టినట్లుగా ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకొని టాస్క్ ఫోర్స్ ఆ ప్రదేశానికి పోయి అక్కడ ఈ దొంగలన్నింటినీ కూడా సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది। ఆ తర్వాత ఆ వ్యక్తిని ఈ మా ఇన్స్పెక్టర్స్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది
టాస్క్ ఫోర్స్ ఏదైతే కూంబింగ్ ఆపరేషన్ అనేటువంటిది